భారత రాజ్యాంగంలో 100% ఓట్లెక్కడన పోలేనియా ఏ ఎలక్షన్ జరిగిన సర్పంచ్ ఎలక్షన్ కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్ కానీ 100% ఓట్లు పోలు కావు 60, 70, 80 అద్భుతంగా జరుగుతుంది 90 జరుగుతుంది ఈసారి బ్రహ్మాండంగా ఎలక్షన్ జరుగుతుంది అనుకుంటున్నాను ఆశిస్తున్నాను జరుగుతుంది మీ అందరూ బ్లెస్ చేయండి ఇప్పుడు మీరు చేసిన విమర్శన ఇప్పుడు మీరు చేసిన విమర్శన అండి असल गेलि अध्यक्ष कार्यदर्शी दाखला ఓటేడర్కి దావత్ రీడానికి 10 రోజులు పండగ చేసుకోవడానికి 11 రోజులు మావలే 11 రోజులు మావలే ఇన్ని అబద్ధాలు మా బిల్డింగ్ కడతాం చార్మార్ చేస్తాం తాజ్ మహల్ చేస్తాం ఓటి స్టేట్మెంట్ ఇటానికి నేను ఇస్తా హైదరాబాద్ ఆడ ఉంది కదా నిజాంపట్నం నుంచి ఓటర్ తీసుకొచ్చి పెడతానంట మీరు నమ్ముతారా నిజాంపట్నం మొత్తం శీషో హైదరాబాద్ షిఫ్ట్ చేస్తానంట మీరు నమ్ముతారా అవన్నీ అవ్వవు కావు కట్రో ఈ బిల్డింగ్ చాలు మాకు మా చాలు పేద కళాకారులు 100 మంది వెళ్ళిద్దాం వాళ్ళకు వాళ్ళ జీవితాన్ని ఆనందం చేద్దాం వాడు చనిపోయినప్పుడు ఇంట్లో పడుకొని తుని సొంత ఇంట్లో పడుకున్నామరా అని తృప్తిగా చనిపోయే విధంగా చేద్దాం మా బిల్డింగ్ బ్రహ్మాండంగా 28 ఏళ్ళ నుంచి మా బిల్డింగ్ ఉంది సినిమా బ్లాక్ బస్టర్ రాలేదా సూపర్ హిట్ రాలేదా హీరోలు కొట్టలేదా డైరెక్టర్లు కొట్టలేదా కళాకారులు కొట్టలేదు ఈ బిల్డింగ్ లో నమ్మమని అడుగుతున్నా నమ్మితే మీ ఇష్టం నమ్మమంటే నమ్మితే మీరు చెప్పండి నమ్మండి ఇందాక చెప్పారు జీవిత గారు జీవిత గారు రాక ముందు వరకు మీరు ప్రకాశ్ రాజ్ ప్యానల్ సమర్థిస్తూ ఉత్తర ప్యానల్ లో ఉన్నారు జీవిత ఎంటర్ అయిన తర్వాత విమర్శలు చేస్తున్నారు ఈ చేస్తున్నారు ఫాల్స్ ప్రామిసులు చేస్తున్నారు అట చేస్తున్నారు అట చేస్తున్నారు మందు పార్టీలు ఇస్తున్నారు అది అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు జీవిత రాక ఒక్కపోయి ఉంటే ఆ ప్యానల్ ని మీరు సమర్థిస్తారు కంటిన్యూ అయ్యి ఉండేవారు కదా ఒక మాట చెప్తున్నా సార్ ఆ ప్యానల్ సమర్థించినా గానీ ఫాల్స్ ప్రామిస్ ఇస్తే ఒప్పుకునేవాడు కాదు చెయ్యిన మాట చేస్తానంటే నేను ఒప్పుకోను చేసే చెప్తాం చెయ్యింది మన వల్ల కాదు బిల్డింగ్ తీసుకొచ్చి ఒక పెద్ద ప్యాలెస్ కడతా ఉంటే అయ్యే పని హైదరాబాద్ లో ఇవాళ జూనియర్స్ లో గజం కొనాలంటే 3 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుందని నమ్మకం ఉంటే మనం మాట ఇచ్చామా ఇదో కాదు 2000 గజాల స్థలం కొంచెం దూరం పోకపేట చేసేటువంటి పోయి కొని 100 మంది కళాకారులు డబల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారిని పోయి అడిగి మహాప్రభు మా స్థలం ఇవ్వండి మా డబ్బుతో మేము చేసుకోవడానికి ఇస్తే ఎంత గొప్ప పనో పెద్ద మనసుతో మీరు ఆలోచించండి ఏ కోకాపేటలో కూడా 3 లక్షలు ఉంది కోకాపేట మీకు తెలియదు మీకు రియల్ ఎస్టేట్ కాదు మీరు రిపోర్ట్ కట్టాలి కోకాపేట అంతా నాకు తెలుసు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను కాబట్టి ఫాల్స్ ఉన్నాయా సార్ మీరు మాట్లాడడం 25 గురించి నేను 25 మాటలు మాట్లాడను ఫాల్స్ ఉందో ఫాల్స్ లేదో అబద్ధమో నిజమో ఆత్మసాక్షిని మనస్సాక్షిని దైవ సాక్షిని నమ్మకొని మాట్లాడండి అయ్యే పనులు మాట్లాడండి అన్నీ అనుకుంటాం స్కెచ్ బాగా వేస్తాం ప్రతి సినిమా అద్భుతంగా బొమ్మేస్తాం రూట్ అద్భుతంగా చేసుకుంటాం కానీ అన్నీ అవ్వవు ఎవరు కాదు మనమేంటి సార్ ఇంతమంది కోట్ల మంది ఎంటర్టైన్ చేసేవాడిని ఎవరి దగ్గర పోయి ఫండ్ కావడం ఏంటి సార్ మన హీరోలు
మన హీరోలు గోల్డ్ మైన్స్ ఉన్నారు ఇక్కడ వజ్రాల కోన్ డైమండ్స్ ఉన్నాయి ఆ వజ్రాల ప్రకాశిస్తే ఇట్లాంటి ఎన్నో కడతాం మనం ఏ రాష్ట్రం పోవాలంట అమెరికా పోవాలంట కెనడా పోవాలంట ఆస్ట్రేలియా పోవాలంట ఆని ఫండ్ అడగాలంట ఇన్ని ఫండ్ అడగాలంట హైదరాబాద్ నడి ఒడ్డున గచ్చి పోలీస్ స్టేడియంలో ప్రోగ్రామ్ చేసి ఇల్లు కట్టొచ్చు నేను చెప్తున్నా దీనికి ఏమన్నా